హలో వ్యూయర్స్, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చూసేయచ్చు. ఎన్నో ఆశలతో విద్యార్థులు ఇంటర్ ఎగ్జామ్స్ రాసి పై చదువులకు సిద్ధమవుతున్న వేళ ఇంటర్ బోర్డ్ పెద్ద షాక్ ఇచ్చింది. ర్యాంకులు వస్తాయని భావించిన వారికి సింగిల్ డిజిట్ మెమోలో కనిపించటంతో గుండెలవిసేలా రోధిస్తున్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు చేసిన తప్పిదాలతో ఇంతవరకు 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంటర్ ఫలితాలపై తప్పు జరగలేదంటూ ఒకసారి, చిన్న చిన్న తప్పులు జరిగాయని మరోసారి ఇలా పొంతనలేని సమాధానాలు చెబుతోంది ఇంటర్మీడియట్ బోర్డు. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం అంటిముట్టనట్టే వ్యవహరిస్తోంది. కానీ విద్యార్థుల ఆందోళన చూసిన టాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పబ్జీ గేమ్లో విఫలమైతేనే ప్రాణాలు తీసుకుంటున్న పసి మనసులు, 12 నెలల పరీక్షల కష్టంలో ఇంటర్ బోర్డు అవకతవకల వల్ల ఫెయిల్ అంటే తట్టుకోగలరా? డియర్ సీఎం గారు, రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ గడువు పెంచి వాటి ఫీజుని రద్దు చేయాలి. అలాగే విద్యా సంవత్సరం నష్టపోకుండా చర్యలు తీసుకుంటే మేలు, ఆలోచించండి అంటూ డైరెక్టర్ మారుతి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.